పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ సినిమాపై నెగిటివిటీ ఉండేది, కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సెట్లో ప్రభాస్ ఫోటోలు లీక్ అయినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు మీద మంచి హైప్ ఏర్పడింది. మొదట్లో ఈ మూవీని టాలీవుడ్ వరకే అనుకున్నారు, కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే ఉంది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అదిరిపోయింది. ప్రభాస్ బర్త్డేకి 2 రోజుల ముందే ఒక స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేశాడు మారుతి. ఇందులో ప్రభాస్ మస్తున్నాడు. గళ్లకోటు, నల్ల ప్యాంటు, టీషర్టుతో అల్ట్రా స్టైలిష్ లుక్లో ఉన్నాడు డార్లింగ్. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. కానీ ఈ పోస్టర్పై కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఒరిజినల్ పోస్టర్లా లేదని, ఏఐ ఫోటోలా ఉందని, డీఏజింగ్ చేసినట్టుగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అతిగా వాడారని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఫ్యాన్ ఎడిట్లా ఉందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇదివరకు రిలీజ్ చేసిన రాజాసాబ్ గ్లిమ్స్లో ఉన్న ప్రభాస్కి ఈ పోస్టర్లో ఉన్న ప్రభాస్కి చాలా తేడా ఉందని అంటున్నారు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. రాజాసాబ్ లుక్ వింటేజ్, డార్లింగ్ వైబ్ ఇస్తుందని అంటున్నారు. ఏదేమైనా రాజాసాబ్ లుక్ మాత్రం క్యాక్ పుట్టించేలా ఉందనే చెప్పాలి.